ప్రజాప్రతినిధులపై పత్రం దాఖలు చేసే ముందు అవినీతి నిరోధక సవరణ చట్టం ప్రకారం కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని విజయవాడ ఏసీబీ కోర్టు తేల్చి చెప్పింది ఈ మేరకు ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై ఏసీబీ దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని ఏసీబీ కోర్టు న్యాయాధికారి వెనక్కి పంపారు ఈఎస్ఐ కేసులో తెలుగుదేశం ఎమ్మెల్యే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై ఏసీబీ దాఖలు చేసిన అభియోగపత్రాన్ని విజయవాడలోని ఏసీబీ కోర్టు తిప్పి పంపింది అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ పదిహేడు ఏ ప్రకారం కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ప్రజాప్రతినిధులపై అభియోగపత్రం దాఖలు చేయడం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న విధానమని స్పష్టం చేసింది ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మందులు వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించి అచ్చెన్నాయుడుపై నమోదు చేసిన కేసులో అభియోగపత్రం దాఖలు చేయడానికి ముందు గవర్నర్ నుంచి పదిహేడు ఏ ప్రకారం అనుమతి తీసుకోలేదని ఏసీబీ కోర్టు అభ్యంతరం లేవనెత్తింది అచ్చెన్నాయుడుపై దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకునేందుకు నిరాకరించింది సంబంధిత అథారిటీ నుంచి ముందస్తు అనుమతి ఉండాల్సిందేనని ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఉత్తర్వులిచ్చారు కోర్టు లేవనెత్తిన అభ్యంతరాన్ని ఏసీబీ అధికారులు సరిదిద్దకుండానే ఛార్జ్షీట్ ను తిరిగి కోర్టులో సమర్పించారు పదిహేడు ఏ కింద అనుమతి అవసరం లేదని అభియోగ పత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు న్యాయాధికారి సంతృప్తి చెందకపోవటం వల్ల ఈ వ్యవహారంపై వచ్చేవారం మళ్లీ విచారణ జరగనున్నారు అయితే అభియోగ పత్రాన్ని న్యాయస్థానం వెనక్కిచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వైద్య పరికరాలు ఔషధాలు సర్జికల్ సామాగ్రి ఫర్నిచర్ కొనుగోళ్లలో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అప్పటి డైరెక్టర్లు సిబ్బంది రెండు వేల పద్నాలుగు రెండు పంతొమ్మిది మధ్య అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ ఆరోపించింది ఔషధాల కొనుగోలుకు బడ్జెట్ లో కేటాయించింది రెండు వందల తొంభై మూడు పాయింట్ ఐదు ఒక్క కోట్లు కాగా ఆరు వందల తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్లకు కొనుగోలు చేశారని పేర్కొంది మార్గదర్శకాలను ఉల్లంఘించి నాలుగు వందల కోర్టులు అదనంగా వెచ్చించారని ఆరోపించింది హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు పనులు అప్పగించేలా అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఐఎంఎస్ డైరెక్టర్ సీకే రమేష్ కుమార్ పై ఒత్తిడి చేశారన్న ఆరోపణలతో రెండో నిందితుడిగా పేర్కొంటూ రెండు వేల ఇరవై జూన్ పన్నెండున అరెస్ట్ చేసింది అచ్చెన్నాయుడు ఆర్థిక లబ్ధి పొందినట్లు ఏ ఒక్క సాక్షి వాంగ్మూలం ఇవ్వలేదని అందుకు ఆధారాలను ఏసీబీ సేకరించలేదని హైకోర్టు పేర్కొంది ఆగస్టు ఇరవై ఎనిమిది అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసిన ఏసీబీ అధికారులు విజయవాడ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు ప్రజా ప్రతినిధులపై కేసు నమోదు విచారణ దర్యాప్తు ప్రారంభించడానికి కాంపిటెంట్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ పదిహేడు ఏ స్పష్టం చేస్తోంది స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు విషయంలో పదిహేడు ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకుండా కేసు నమోదు చేయడంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భిన్న తీర్పులు ఇచ్చారు ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తేల్చాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై ఏసీబీ దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని పదిహేడు ఏ ప్రకారం అనుమతి తీసుకోలేదు లేదు అనే కారణంతో ఏసీబీ కోర్టు వెనక్కివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది